అందరం కృషి చేయాలని. ఈ జాతరలో దాదాపుగా 16 నుంచి కింది స్థాయి 20,000 ఉద్యోగుల వరకు పనులలో ఉన్నారు. 12,000 మంది పోలీస్ సిబ్బంది కూడా 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా వారి వారి పోస్టులలో వారిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు చూస్తే శానిటేషన్ పెంచినాం, డ్రింకింగ్ వాటర్ పెంచినాం, బస్టాండ్ ఏరియా పెంచినాం, బస్సుల ఏరియా పెంచినాం, లైటింగ్ పెంచినాం, పార్కింగ్ ప్లేసెస్ పెంచినాం, స్నానాలు చేసే ఏరియా పెంచినాం, మీడియా పాయింట్ పెంచినాం, రోడ్ల విస్తీర్ణం కూడా, కొత్త రోడ్డు కూడా కాల్వపల్లి నుంచి అటు మంతిని మాదేపూర్ నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఊరట్టం దాకా పెంచినాం. పోలీస్ అధికారులతో మేమంతా కలిసి మ్యాక్సిమం దగ్గరికి గద్దెల దాకా వచ్చే విధంగా, భక్తులను అందరినీ ఇక్కడ దాకా వచ్చే విధంగా వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా ఊరట్టం నుంచి డైవర్ట్ చేసి దగ్గరికి వచ్చి ఇదంతా నిండిన తర్వాతనే మళ్ళీ నార్లపూర్ ఏరియాలో ఆపుతాం. ఈరోజు వరకు కూడా ఆటోలకు మేము దేవుని దగ్గర వరకు కూడా భక్తులు వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చి ఆటోలు కూడా దాదాపుగా 1-2 నెలల నుంచి ఇక్కడ నడిపించినాం భక్తులందరి దగ్గర రావడం కోసం. అది కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అనిపించిన భక్తుల సౌకర్యార్థం. బస్సు అయితే ఇక్కడనే ఉంది, బస్సులు అయితే ఇక్కడే దగ్గర స్టేడియం అంటే క్యూ లైన్లకు. కాబట్టి బస్సులలో వచ్చేటువంటి వాళ్ళకు కూడా దిగంగానే ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర దిగంగానే క్యూ లైన్లు ఉంటాయి, క్యూ లైన్ల నుంచి ఇక్కడ రావచ్చు. కాబట్టి అందరు కూడా స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ అందరూ దర్శనానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అంబులెన్స్ బైకులు కూడా 40 పెంచడం. గతంలో 10-8 అట్లుంటే ఈసారి దాదాపు 40 బైక్ అంబులెన్స్లు. ప్రాథమిక చికిత్స, ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది కూడా దాంట్లో ఉంటుంది, ఇబ్బంది లేకుండా. అట్లా ప్రతి చోట మేము జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంకా కూడా వచ్చేటువంటి ప్రతి విన్నపాన్ని తీసుకొని చేస్తామని తెలియజేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. కుటుంబ సమేతంగా తల్లులను దర్శించుకునేటువంటి మహాఘట్టం ఈ 4 రోజులు. కాబట్టి తరలి రావాల్సిందిగా ఈ ప్రాంత బిడ్డగా, ఆ జాతి బిడ్డగా, ఈ ప్రాంత ఆడబిడ్డగా మరి మీ అందరి ప్రతినిధిగా చేతులెత్తి నమస్కరిస్తూ, క్యూ లైన్లు కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి. స్వీయ క్రమశిక్షణ అనేది ఇంపార్టెంటు. ఒకరి మనం ఏదో చేస్తే ఎవరికన్నా ఇబ్బంది కానీ లే, నేను మంచిగా పోతే చాలనేది వద్దు, నేను బాగుండాలని నాతో పాటు అందరూ కూడా దర్శనం బాగా జరగాలనుకోవాలి. ఎక్కడైనా కూడా కొంచెం స్పీడ్ డ్రైవింగ్స్ కూడా మానుకోవాలి, అక్కడక్కడ వాటితోటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు కూడా పాటించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.